नमस्ते डीएन फाइव न्यूज़ के स्वागत मुदुगा मुख्यांशालु पेराल मार्केट सेंटर नुंडी चिन्नरथम सेंटर वरकु रोड विस्तरण चेयालनी पट्टण प्रजल विनती वेटपाल मंडलम विवेकानंद नगर मंडल परिषत् प्राथमिक पाठशाल विद्यार्थिनी विद्यार्थुलु वीडुकोलु सभ चीराल पट्टण में वेसवि मंच नीति सरफरा के इबंधन लेवन मुनपल कमीशनर सीहेच नागमल्लेश्वर राव घंटसाल शत जयंती कार्यक्रम पोस्टर आविष्क घंटसाल चैतन्य वेदिक राष्ट्र अध्यक्ष कोटा वेंकटेश्वर रेड्डी चीराल पट्टण में प्रधान रोड विस्तरण चार मास्टर प्लान लो 47 रोड प्रतिपादन प्रधान रहदारों पेराल मार्केट सेंटर नीं चिन्नरथम सेंटर वरकु रोड विस्तरण चयले दी तो आ रोड वाहन एदरस्ते तुम्हारा कष्टे नित्यम ट्राफि निचिपोड़ों प्रमादू जुतनाई दूर रोड विस्तरण पनल पटण की वचे वाहनदार इबंध तपताई वेटपाल मंडलम विवेकानंद नगर मंडल परिषत् प्राथमिक पाठशाला विद्यार्थिनी विद्यार्थुलु वीडुकोलु कार्यक्रम एर्पाटु चेशारु विद्यार्थुलु आटपाटलतो उत्साहंगा निर्वहिंचारु चिन्नारुल सांस्कृतिक कार्यक्रमालु आकट्टुकुन्नायि మండలం వివేకానంద నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరూ కలిసి సంతోషంగా ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పాఠశాలను హైస్కూల్లో మెర్జ్ చేసినందువల్ల ఇక ముందు ఈ పాఠశాల ఇక్కడ కొనసాగదని చివరిసారిగా పిల్లలందరూ సంతోషంగా ఆటపాటలతో ఎంతో సంతోషంగా తల్లిదండ్రులను ఆహ్వానించుకొని అత్యుత్సాహంతో వారు సంతోషంగా ఈ ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేసుకొని ఉన్నారు మొట్టమొదట 2017 లో మేము వచ్చినప్పుడు ఇక్కడ 30 మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు 66 మంది పిల్లలతో పాఠశాల దినదినాభివృద్ధిగా కాన్స్తూ ఉంది విద్యలో కాని ఆటపాటల్లో కాని తర్వాత ఏ అంశంలోనైనా మన పాఠశాల విద్యార్థులు చాలా ముందు అంజ వేస్తూనే ఉన్నారు మరి కాంప్లెక్స్ పరిధిలో మన పాఠశాల ఎప్పుడు అన్నింట ముందుగానే ఉంటూ ఉంది కాబట్టి ఇక ముందు కూడా ఈ పాఠశాల ఎన్నో ఉన్నత స్థాయిల్ని అధిరోహించాలని ఆశిస్తూ మరి ఇక ముందు ఇక్కడికి 1 2 తరగతులు మరియు అంగన్వాడీ పాఠశాల ఇక్కడ కొనసాగుతది అని ప్రభుత్వం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి మన పిల్లలందరూ ఎక్కడ ఉన్నా పాఠశాలలో ఇంకా ఉజ్వల భవిష్యత్తు వాళ్ళకి ఉండాలని కోరుకుంటూ చీరాల పట్టణంలో వేసవిలోను మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేవని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు చెప్పారు 90,000కు పైగా పట్టణ జనాభా ఉన్నారని తెలిపారు కారంచేడు సమీపంలోని కొమ్మమూరు కాలువ నుండి మంచినీటి చెరువుకు అక్కడి నుండి ఓవర్ హెడ్ ట్యాంకులకు నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు రోజుకు 15 గాలన్ల నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు ప్రతిరోజు ఉదయం 1 గంట మంచినీరు ఇస్తున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో ఈ సమయాన్ని మరొక గంట పెంచే అవకాశం ఉంటుందని తెలిపారు పట్టణానికి సంబంధించి వ్యాసవ కాల దృష్ట్యా మనకి పట్టణంలో దాదాపుగా 90,000 పైచిలకు జనాభా మన మున్సిపాలిటీలో కలిగి ఉంది దగ్గర దగ్గర 21,000 హౌస్ హోల్డ్స్ 21,000 నుంచి 23,000 వరకు కూడా హౌస్ హోల్డ్స్ కుటుంబాలు మనకి చీరాల పట్టణంలో ఉన్నాయి ఇందులో దాదాపు 9,700 వరకు ఈ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ మన మంచినీటి సరఫరా నిమిత్తం ఏర్పాటు చేయి ప్రైవేట్ కనెక్షన్స్ కలిగి ఉన్నారు అయితే పట్టణం మొత్తం జనాభాకి గాను దాదాపు ప్రతిరోజు 10 ఎంఎల్డి వాటర్ ని మనం వినియోగించుకోవడం జరుగుతుంది ఈ మెయిన్ సోర్స్ అయినటువంటి ఎస్ఎస్ ట్యాంక్ లో దాదాపు 1250 మిలియన్ లీటర్ల కెపాసిటీ మనకి ఎస్ఎస్ ట్యాంక్ కలిగి ఉంది మనకి కారంచేడు కృష్ణా వాటర్ వచ్చేది దాదాపు అక్కడి నుంచి మనం రా వాటర్ పంపింగ్ ద్వారా 1250 మిలియన్ లీటర్ల వరకు కెపాసిటీ వరకు ఫుల్ చేసుకోవడం జరిగింది ప్రతిరోజు మనం 10 ఎంఎల్డి చొప్పున మనం వాడుకున్నప్పటికీ కూడా ఈ వాటర్ మొత్తం కూడా ఎండాక ఆగస్టు 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క నిల్వ ఉన్నటువంటి వాటర్ మనకి అందుబాటులోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం ఉపయోగించుకోవటానికి సరిపోతుంది
ఇంకా అదనంగా కావాల్సి వస్తే అప్పటికి ఆగస్ట్ అంటే దాదాపు వర్షాకాలంలోకి వస్తాం కాబట్టి వర్షాలు కనుక ఇంకా కొంచెం ఇబ్బందికరమైనది ఏదైనా ఉన్నట్లయితే సఫిషియెంట్గా రా వాటర్ని మనం పంపింగ్ చేసుకోవడానికి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఈ యొక్క వాటర్ని పట్టణంలో ఒక గంట ప్రస్తుతం ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఏరియాలో కూడా అది ఆ యొక్క ప్రాంతాన్ని ఉన్నటువంటి ప్రాంతాలను బట్టి అక్కడ ఉన్నటువంటి అవకాశ దీన్ని బట్టి టైమింగ్స్ ఇచ్చేసి ప్రతిరోజు కూడా ప్రతి ఏరియాలో ప్రతి ఇంటికి కూడా ఒక గంట మంచినీటి సరఫరా అనేటువంటి త్రాగునీటి సరఫరా అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అవసరమైతే మనకి ట్యాంకర్ ద్వారా ఎక్కడన్నా పైప్ లైన్లు లీక్లు అయినా కానీ అమ్మటే అటెండ్ అవ్వటం, అదేవిధంగా వాటర్ సప్లై కావాలి అనుకున్నటువంటి వారు ఎక్కడన్నా ఇబ్బందిగా ఉంది లీకుల వల్ల కూడా వాటర్ రావట్లేదని కనుక ఏదన్నా ఫిర్యాదులు కనిపించినట్లయితే మున్సిపాలిటీ ట్యాంకర్ ద్వారా వాటిని సప్లై చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధమైన ఫిర్యాదులు ఉన్నా కానీ డైరెక్ట్గా మున్సిపల్ కమిషనరు లేదా డిఈ గారికి పర్సనల్గా ఏఈలు ఇద్దరు ఏఈలు ఉన్నారు, మున్సిపల్ డిఈ గారు ఉంటారు, మున్సిపల్ కమిషనర్గా నాకు కూడా ఇన్ఫర్మేషన్ కానీ కాల్ చేసిన వాట్సాప్ మెసేజ్ చేసిన ఎటువంటి లీకులు కానీ లేదా వాటర్ సప్లైకి స్కేర్సిటీ గురించి కానీ ఫిర్యాదులు కనుక ఏదన్నా ఉన్నట్లయితే కంప్లైంట్ చేసినట్లయితే ఎమ్మటే వాటిని పరిష్కరించడానికి. ఘంటసాల శత జయంతి కార్యక్రమాల పోస్టర్ను ఘంటసాల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 8 ఉదయం 9 నుంచి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. హాజరు కాలేని వారి కోసం జూన్ ద్వారా వీక్షణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఘంటసాల అభిమానులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పద్మశ్రీ ఘంటసాల గారి శత జయంతి ఉత్సవాలు కూడా ఈ 2022లో జరగడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనగా గుర్తించుకోదగినటువంటి సంఘటనగా కోరుకోవచ్చు. అలాగనే ఘంటసాల గారు మన మొత్తం తెలుగు సినిమా పరిశ్రమలో అతి ప్రధానమైనటువంటి వారు, త్రిమూర్తులుగా చెప్పదగినటువంటి వారు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మధ్యలో ఘంటసాల గారు. ఘంటసాల గారు నటుడు కాకపోయినా వీరిద్దరికీ నేపథ్య గాయకుడుగా పాడినటువంటి అనేకమైనటువంటి వందలాది వేలాది గీతాలు, ఆయన చనిపోయినటువంటి ఈ 50 అవుతుంది దాదాపు 174 చనిపోయారు, 48 తరతరాలకు నిలిచిపోయినటువంటి అనేకమైనటువంటి గీతాలు ఆయన ఆయన బృందం ఆలపించడం అనేటువంటి జరిగింది. తెలుగు సినిమా ఫీల్డ్ ఇంతకు ముందు ఉన్నటువంటి ఛామ్ ఇప్పుడు లేకపోవచ్చు. మద్రాసు నుంచి హైదరాబాదు ఇతరాకి షిఫ్ట్ అయిన తర్వాత దాని వ్యవస్థలో వచ్చినటువంటి చాలా రకాల మార్పులు, అలానే నేటి ప్రపంచీకరణ ప్రపంచం, ఆర్థిక విధానాలు, ఈ నూతన టెక్నాలజీ అంటే సెల్ ఫోన్ మీడియా రకాలైనటువంటి అనేక విషయాలు ఇవన్నీ కూడా వచ్చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి తెలుగు సినిమా స్వర్ణయుగం అని చెప్పబడేటువంటి ఘంటసాల స్వర్ణయుగం అని చెప్పబడేటువంటి స్వర్ణయుగానికి ఇప్పుడు పెద్దగా ప్రాచుర్యం లేకపోవచ్చు. యువతరంలో కూడా చాలా రకాల మార్పులు వచ్చాయి, పరిస్థితులు మారినాయి. అయినప్పటికీ ఘంటసాల సాంస్కృతిక చైతన్య ఉద్యమం అనేటువంటి ఈ ఉద్యమాన్ని మేము కొనసాగించేటువంటి దానికోసం వాడవాడల ఊరూర ఇది చేసేదానికోసం ఒక ఘంటసాల సాంస్కృతిక చైతన్య ఉద్యమం, అదేదో పాటల కార్యక్రమం కాదు, అందరూ అర్థం చేసుకోకపోతున్నాం. మన చీరాల పట్టణంలో నేరెళ్ల వారి వెడ్డింగ్స్ దగ్గర, అలాగనే గోపాలకృష్ణ పార్క్ దగ్గరలో ఉన్నటువంటి ఘంటసాల గారి విగ్రహం వద్ద ఈ యొక్క 2 రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అనేటువంటి ఇంటర్నేషనల్ సంస్థ, అలాగనే ఆల్ ఇండియా ఫ్యూచర్ జనరేషన్ ఘంటసాల అసోసియేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేరాల మార్కెట్ సెంటర్ నుండి చిన్నరథం సెంటర్ వరకు రోడ్డు విస్తరణ చేయాలని పట్టణ ప్రజల వినతి. వేటపాలెం మండలం వివేకానంద నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వీడ్కోరు సభ. చీరాల పట్టణంలో వేసవిలోనూ మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేవన్న మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు. ఘంటసాల శత జయంతి కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరించిన ఘంటసాల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి. ఇవి పిలిచిన విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.